నమస్తే మీరు ఇతర దేవుళ్లను పూజిస్తే స్వర్గానికి వెళ్లరు పదేళ్లలో కేరళను ఇస్లామిక్ కాలిఫేట్గా మార్చాలి ఇది కేరళకు చెందిన ఇస్లాం మతబోధకుడు ముజాహిద్ బలూసెరీ మతోన్మాదం ద్వేషపూరిత వివాదాస్పద ప్రసంగాలకు పేరుగాంచిన బలూసెరీ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించాడు హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కేరళను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్రతి ముజాహిద్దీన్ ప్రయత్నించాలని పిలుపునిచ్చాడు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న అతడి వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఆ వీడియోలో కేరళలోని ముస్లింలందరినీ కూడా ప్రతి శుక్రవారం ముజాహుద్దీన్ మసీదులకు పంపించి కేరళను పదేళ్లలో ఇస్లామిక్ రాజ్యంగా మార్చారని సూచించాడు బలుసరి అంతేకాదు మూతపడిన కొన్ని ముస్లిం మత శాఖలను ముజాహిద్దుల కిందకు తీసుకువస్తే పదేళ్లలో కేరళను ఇస్లామిక్ స్టేట్గా మార్చడం పెద్ద కష్టమేం కాదని చెప్పాడు ఎంత పరిపూర్ణుడైన మనిషైనా కూడా ఇతర దేవుళ్లను పూజిస్తే స్వర్గానికి వెళ్లరని గురువాయరప్పనను కాపాడు అని మొక్కడమంటే వ్యభిచారం స్వలింగ సంపర్కం లేదా వడ్డీకి డబ్బులివ్వడంతో సమానమని అలాంటి వాళ్లు నరకానికి వెళ్తారని పరుష వ్యాఖ్యలు చేశాడు బలుసరి గతంలోనూ బలుసరి నోటు దురుసు కేరళలో ఇలాంటి మతోన్మాద మత బోధకులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలపై రాష్ట్రంలోని హిందూ క్రైస్తవ మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ముస్లింలను రెచ్చగొట్టడం హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బలిసరికి ఇది తొలిసారి కాదు గతంలోనూ ఎన్నోసార్లు హిందువులపైన హిందూ పండుగలపైన విషం కక్కాడు అంతేకాదు హిందూ దేవాలయాలను వేస్యా గృహాలతో పోల్చి తన పైత్యాన్ని చాటుకున్నాడు ముస్లింలను రెచ్చగొడుతూ మీరు హిందూ దేవాలయానికి లేదా పండుగకు డబ్బు దానం చేస్తే అది మహాపాపం మీరు వేస్యా గృహాలకు పబ్బులకు విరళాలు ఇవ్వరు కదా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రెండు వేల పదిహేడులో వెలుగులోకి వచ్చిన ఈ వీడియోపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి అంతేకాదు హిందూ పండుగలు దేవాలయాలపై నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు బలుసరిపై అప్పట్లో కేసు కూడా నమోదైంది బలుసరిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు ఇస్లాం మతంలో నిషేధించబడిన అంశాలను తన అనుచరులకు తెలియజేయడం మత ప్రచారకుడిగా తన కర్తవ్యమని చెప్పడం మెరుపు ఇంత జరిగిన అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పునరావృతం చేయబోనని హామీ ఇవ్వడంతో పాటుగా పాస్పోర్ట్ను సమర్పించడంతో కోర్టు బలుసరికి బెయిల్ మంజూరు చేసింది అయినా కూడా కోర్టుకి ఇచ్చిన హామీలను మరిచిపోయి బలుసరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు కేరళ వ్యాప్తంగా ఎలాంటి మతోన్మాద మత బోధకులు ఇంకా ఎంతోమంది ఉన్నారు అయినా కూడా పినరై విజయం సర్కార్ మాత్రం వేడుక చూస్తోంది